లేసింది నీ పొట్టి బెల్ల, లేసింది నీ కర్రే బెల్ల. నీ కడ కడకు నాన్న రబ్బా మారిది, నేను వచ్చిన ఉత్సా మస్తుంటది ఇరికేనా మహేందర్ ఇరికే ఎంత పొడి తప్పుకోడు. ఓ ఎవరా పాడక వాడు ముచ్చల పాడ బిడ్డ, వాడు తాయేదో ముత్తంతా పోంత పావసరంత గాని అవ్వా, వాడు సొల్లంతగా రంగా ముచ్చడి తాడు తెంపితే వాడు వండడు నన్ను వండని వండడు నన్ను వండని తాయినగుంజిగా సపడాక రిమ్మత్త సపడాక పక్కేసుకొని పండాలి. వాడు పరగడ పాడవాడ పెద్దవా పొద్దు కానీ ఎన్ని కానీ మొదలు పెడతావా, మళ్ళీ ఏడు వరగ నాలుగైదాడు తెంపితే మళ్ళీ వరగడ మళ్ళీ వరగడు ఒక్కడ సీరక తిరుగుడు సీరక తిరుగుడు పాడడా కోడి నా వెళ్ళాడుతా మీరు రసరసముని ఫోను అమ్మాను అయితే బయటికి వెళ్ళి సాగల వాతలు సాగలు కంబోర్ల పడితే సాగల్ తాళకున్నా ఏమన్నా కొత్తూరు సాగలు అంటున్నా బిడ్డ, నా ఇంటి మా ఇంటి సాగలు అనుకున్నాను ఎల్లి ఎలక అట్లా చెన్ను అనుకుంటే సంవత్సరం అన్న కాడ ఆయన ఇన్నొద్దులు సాకులు వెళ్ళాడే బిడ్డ ఊళ్ళు ఉంటే బట్టలు వాళ్ళు చెత్తదా అని ఊళ్ళీసి పెట్టి పోయి సిటీలో పడ్డరావా, సిటీలో పడ్డరు ఇక మరి అక్కడన్న సబడకుండా సాకలు తాళ్ళు తెంపితే సన్న సన్న సందులు చూసుకొని చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని వాళ్ళు డబ్బాల కింద ఇత్తిరు కొట్టుకొని పడతారు వాళ్ళ డబ్బాలు డీపేలు అనా తెల్లగా సున్న వస్తుంట అన్న వేతారు మీకు ఎట్లా సాగలైనే నిన్నిచ్చింది ఆయన అవతల మొన్న ఇతర మొన్న 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 ఇటు మొన్న ఏవో రోజులు కడతాండ అయితే వస్తున్న పాడబడ పదిహేను వేల వడ్డి బాటల మూల్య బాత్రూమ్ కూడా మూల్య కానీ పెడితే ఎడకేమో ఎర్రగప్ప అవుతాదు ముసుగేమో ముత్తు ముత్తు వాసలేస్తాది గుంజిగా ఆ మూల్య పడకపోయి పిండుకొని రాపు అంతలా అయితే నీ కుత్తుక సాత కాకపోతే చూపు సాధం వచ్చింది ఇంట్లో గులుగుతుంది ఎవరు ఈరమ్మ రాదు ఓ దేవుడా కొత్తూరాలు సాగల్ అయితే బట్టల ముళ్ళు ఎత్తుకొని పోయేటోడి సాగల్ అయితే బట్టల ముళ్ళు పడుకొని పోవు కదా సవలచ్చి అయితే ఏమన్నా సాగల అంట విడ్డు మా ఇంటి అడగదా రే గౌన్లు అయినా కొత్త గౌన్లు ఇరుకం బోర్ల పడితే ఇలా గౌన్ల తాళ్ళు తెంపితే ఇలా ముగ్గురు ముత్తాలు మూల వాడ ఇలా కాటి బద్దలు ఇరిగిపోను ఇలా తాళ్ళు దొంగలెక్క ఇలా తాళ్ళు పర పర ఇరగా వాళ్ళు తప్పు తప్ప వాళ్ళ ఈ ఫోన్ లొట్టు ఈ ఫోన్ బిడ్డ ఓ కోపం అంటే కోపం కాదు బిడ్డ ఇన్ని వద్దులు గౌన్లో లేదా కుమ్మరుంటి పోయి కుండ తెచ్చి కళ్ళు పంపితే మా సార్ బింకిల కళ్ళు పంపితే ఋషి అంటే ఋషి ఉండేది కదా పెద్దవా ఓ గౌన్లో తాళ్ళు తెంపితే ఓ ఇప్పుడు లంచ బాటిల్ పెట్టిన బాటిల్ పాడవాడ అయ్యో ఫైటు అట్టైటు చిన్న ఫీజా ఫలిపారే తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టిరు ఆయన నాకు చదువుకునే వస్తాను కావచ్చు చదువుకుంటే చదువుకోపోతే సంసారం చెప్తే సంసారం చెప్తే నలుగురు మెచ్చాలి నన్ను ఇద్దరు కుందా అబ్బో ఆయన అత్తు ఆయన పాన మంచుకోలేదు ఓ గాలేనే ఇంటి మూడ కాలు బట్టలు వెంట పడుకుని నిద్రతో దిష్టపడితో నీ తాడుతుంది మారగా పండుకుందును
అమ్మాయి సాగన గౌన్లైన బ్యాంక్ చదివితే ఇంటి ముందర రాదా కొత్తతో అటైట అటైట మళ్ళీ రేపు రేపక్క దాగమైన మంచిది అదే రేపక్క దాగమైన కావాలా ఈ కుమారుగా నాకు వంద తీసుకోపు వాళ్ళ పేషెంట్ కాదే అది పేషెంట్ అయితేనే ఇంకా నైట్ డ్రెస్ వేసుకున్నా మెర పడతావు నైట్ డ్రెస్ వేసుకొని ముసలి అందానికి ఇట్లా స్విన్ వేసుకొని ఇట్లా పొడుచుకుంటూ పోతాంది ఆ స్విన్ దారే పోతాంది బయట నా సౌందర్యం దెక్కి చెబుతారో మన ఎందిరుతాడ ఓ బుజ్జి అక్కడ ముక్కలు ఎందిరుతాడో ఇన్ని మొండి మొగడు వచ్చింది నాని కొత్తరు నా సౌందర్యలు ఒక్కరని చెప్పరాయనే రాక రాక మళ్ళా 6 నెలలకు మళ్ళా వచ్చిన ఈ వాడకు నేను ఎవరికి ఏం పాపం చేస్తుంది కొత్తూరు వలన ఈ ప్రిపేర్ కావాలని సుత్తల్లే అడిగే కుక్క తర్వాత అవో అర్థం తెలియని కుక్క అది నీ లెక్క అదే లోకానికి ఎరక ఇవ్వాలి లెక్క ఉన్నాడు నీ అందంతా అక్క తాడు చెప్పితే ఈ పిల్లగాడు గడ్డ గడ్డ ఉన్నాడు పోతాను ఆ గొడ్డ కావాలి కూసొప్పు కట్టబడుతుంది అని అత్త రాగా రెండో గొడ్డలతో మూడో సంది అయిందట నీ తాడు చెప్పు జాకి పెట్టినా ఎట్లా పెడతారు ముట్టికిందా అరమో ముట్టుకుంది కాదు పొద్దున్న స్టాండ్ పోడు అవడి వాసిరే
లోకం అంతా చూస్తాలో మోహన్ దగ్గరకు వచ్చింది పెళ్ళ నడిపోతాను అంటాడు. ఏమండాయ్ నీ కాలు తాకిందా? తాకిదండి రేపు అంత చెప్పుకుంది మంచిది. గైదా నాగి నాగాలు ఆగలేదా? ఆవాడే మంచోడు కొత్తూరు. ఎన్ని తనినా ఎన్ని రిచినా ఎన్ని గుద్దినా ఎన్ని తనినా నా పిల్ల తనలేదు అవ్వనే చెప్పుకుంటే లోకంతో ఇచ్చది పాటలు పడుతుంది పెద్ద గుంజు. కచ్చిరి కాంచలు ఎంత ఎండ పాడవాడ మొగం తిరిగి ఎండ కొడుతుంది. మొగడంటే దేవుడు మొగన్ అర్చున సోదరకైతే ఏర్పాటు దేవుడు ఓ గుంజిగా దేవుడే మొదలాలే మొగడు మొగని విచ్చిన దేవులే లోక మీద నీ చివరికరా గుంజిగా నువ్వు మొగబాయి అనివి. మదినా సౌతో తమ ఎప్పుడైనా మొగడు తప్పదా ఇంటికి వస్తే తమ పుచ్చుకున్నా ఎప్పుడైనా ఒకసారి తప్పదా అయితే ఇంటికి వస్తే తొలుకుంటు తొలుకుంటా వస్తే ఇక గుంజిగాడు తాగేస్తాడా ఓ ఎవరు పోసిర్రో రూపాయలని ఖరాబ్ చేస్తాడు పాడి చేస్తాడు రూపాయలు ఓడగొడతాడు అని ఇక మారేసుకున్న చూసుకుంటా టెంకర్ పెట్టుకుని పెడతారు. అట్లా పెట్టుకుంటే కథం అన్నం కాదు కాడికి పోయి పాలెమని అన్నం వేసి ఇక నూకుతో ఉరుకుతుంది మొగ దగ్గర పల్లె దొబ్బుతే పోతుంది. ఇక ఓయ్యా నీళ్ళు ఇట్లా పెట్టుకున్న పోయి ఇట్లా గిట్లా పెట్టారు గిట్లా ఇక రావు గుంజిగా తినవని అట్లాంటి ఆడదాన్ని కాదు నేర్కేనా మొగడంటే దేవుడు ఏమండి కత్తిరి కాంచాలి అత్తన ఆకలి తగ్గ దూపుతాను అత్తనవో ఛాయ్ తిని టిఫిన్ తాగుతావా? ఛాయ్ తిని టిఫిన్ తాగుతావా? నిశ్చితంగా పోసుకొని చూడు ఆ ఎమ్మలా ఎమ్మ పిల్ల ఓ యా పిల్లగ ఛాయ్ నాకు తంగుద్దా అంటనా? అదేనండి వాళ్ళు తెచ్చిన నేను కత్తిరికాంజలి ఎంత వచ్చి మన ఇంటి ముందు రాగానే మన కొడుకుడు పోయినమ్మా మన సాధకుడు కొడుక అవును ఆయన గారు సుడిగాడు రాకేష్ గారు సిడిగాడు ఆయన గారు ఒక్కడే పిల్లగాడు శ్రీమంతరావు సాధకుడు పిల్లగాడు స్కూల్ కు స్కూల్ కు స్కూల్ కు స్కూల్ స్కూల్ పోయిండు కాదు స్కూల్ కు పోయిండు ఇప్పుడు పొరగానే పోరే విత్తనాడు కత్తి కదే ఎగ్జామ్ పడి వేణి పొద్దుగానే లొలిపాడవాడు అలాగా నా చాలు పెట్టమంటాను నీ నావు నరకు నేను ఏం చెప్తున్నా పెట్టినా కాగలనే నాకంటే ఎక్కువ రాంది ఆ సైజుకి ఎక్కువ ఉన్నది కదా కిరికి సలాక్ జారిపోతాయి సాంబార్ గాంచే మల్లయ్య ముద్దు చూసి ఇలా సాయిబాబు అయినట్టు అయితే నేను ఇంటి ముందుగా చదివారా పిల్లాడి మా ఇంటి సాగుళ్ళు ఎవరు అందుకే నీవు ఎడితేనే మావాడు మంచోడు సాగడి అదే పోనీ అంటావా అలాగే ఒక వికెట్ తెగిరిపోయింది మన ఇంటి ఆడ దగ్గర ఉండని ఎవరు నేను తాగాను ఉంచుకున్నాడు అంతే పాలేరు చేతి కదా కోసిన గవర్నర్ సాగింది ఎదవారని దమ్ము కాబట్టి చెప్పేదా కాదు పడవడా తిరిగిన బొక్కిన ఎట్లా బాయిలే పడ చెప్పరా పెద్దవా చెప్పు చెప్తే మీరు అందరు లేరా మహిళా సంఘం గట్టి గుండు
ఇంతకు ఈ ముచ్చట్లు అన్ని అన్న దొరసానివలు ఇన్న 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 లాజ కొడుకేవాడు అన్న దొరసానివలు ఇన్న లాజ కొడుకేవాడు అన్న దొరసాని నువ్వే చెప్పి గుంజిగాడు అంటే ఆడదాన్ని భయం చేసే గుంజిగాడే మో గుంజిగా నీ మోగల తాళ్ళు తెంపితే నీ మాట్లాడిన బిడ్డ నేను ఏడుంటే ఎన్ని కోట్ల చూడు బిడ్డ ఎన్ని దెబ్బలు చూడు అన్ని ఆదరాలు అదే అన్న
Yeah.
అంటే అప్పటి వరకు ఆ బిడ్డ ఇక ఏడల్ల బిడ్డ పెరిగింది ఎవరింటి అయినా బిడ్డను బిడ్డ బిడ్డను పిలుస్తాను గావురంగా చదువుకుంటాను అవే అది కచ్చను అయ్యే అది కచ్చను ఏ తల్లి మాట అంటలేదు చెప్పకూడతల్లి అవయ్య లేని పిల్లలు చూడమ్మా అంత గౌరవంగా దానంగా సాధంగా ఏడెళ్ళ బిడ్డ వేసినాడు ఆ బిడ్డ అన్నది అమ్మా మరి ఎవరింటి పోయినా ఏ తల్లి అయినా బిడ్డనే పిలుస్తాండి ఎవరింటి పోయినా ఏ తండ్రి అయినా బిడ్డనే పిలుస్తాడు అయ్యా ఇంతమంది నన్నగా తల్లి ఎవరు నన్నగా తండ్రి ఎవరు అయ్యారా అదే విడుకులమేనాయినా పసిబిల్ల ఆ మాట అన్నప్పుడు అందరి కుట్ల నీళ్ళు తిరిగి అయ్యో బిడ్డ నీ అవ్వుంటే నీకు ఇంత మాట వచ్చునా నీ అవ్వలేకున్నా అయ్యున్నాకి ఇంత మాట వచ్చునా బిడ్డ ఇంత మందిని అందరు అవ్వాలని పిలుస్తారు కానీ ఇంత మందిలో నిన్ను అన్న తల్లే లేదన్న అయ్యో అవ్వా నా తల్లి ఎవరు వారంటే బిడ్డ ఇదే ఊరు మీ కులం రాజుల కులం మీ తండ్రి పేరు వైకుంఠరాజు మీ తల్లి పేరు వదనాల దేవి నువ్వు కట్టినాక 21 వేల తెల్లారి తల్లిదండ్రికి రోగం వచ్చి మళ్ళా ప్రాణం పొంగ మా ఊరు చేతులు పెడితే ఊరందరూ నన్ను రోజో తల్లి సన్భావించి సాదుకున్నాం బిడ్డ నువ్వు అవయ్య లేని పిల్లవాడిని ఇంత గౌరవంగా సాదుకున్నావు అన్నారు అమ్మా మీరు దానకపోతే నాకు మీద బతుకు లేదు అవా లోకాన్ని చూడకపోతే అవా అవ్వలేకున్నా అయ్య లేకున్నా గిత గౌరంగా రాజేంద్రు కనుకున్న కన్న పిల్లలైనా దెబ్బ కొట్టుకున్నారు కానీ నన్ను ఒక దెబ్బ కొట్టలే మాట చెట్టలే ఇంత గౌరంగా రాదుకున్నా మీ బాకెట్ అయ్యారు బాగా అయ్యో బిడ్డ ఏం బాకి అమ్మా బాకి ఎట్లు తెరుస్తా ఏం బాకి తెరుస్తా బిడ్డ అంటే అమ్మా ఎండు ఇచ్చిన బాకి చేరది మంగాలం ఇచ్చిన ఇంత గౌరంగా రాదిన బాకి చేరది ఇక్కడ కష్టం చేసి మీ బాకి తెరుస్తున్నావు అన్నది పసిబిల్లు ఏ కష్టం చేస్తావు ఏం తెరుస్తావు బిడ్డ అంటే అమ్మా నన్ను రాదు నందుకు ఇవాటి రోజు నుంచి రోజు ఒక్కరి ఇంటి కడ ఊడుచలుతా యావింటి కడ ఊడ్చలిన్నాడు గావి నా కడుపు కన్నం పెట్టుంది ఆ ప్రకారంగా సాధంగా సాధంగా ఎవరింటి కాడ ఊడిసినాడు గావిడు కావాలి అన్నం పెడతాయి ఉన్నారు బిడ్డ అంజలవ్వా నాలుగేళ్ళ బిడ్డ పెరిగనా పిల్లగాళ్ళు తోటకూర అంటారమ్మా ఇప్పుడు ఆయన బిడ్డకు ఈడొచ్చింది పెళ్లి ఈడకొచ్చింది బిడ్డ పెళ్లి చేయడానికి అవ్వలేదా ఏం అయ్యలేదా ఏం అవ్వలేకున్నా అయ్య లేకున్నా ఆత్మగల అన్నదమ్ములు ఉన్నారంటారు బలగము లేని బిడ్డ బాధ చూడు లేని బిడ్డ కది చూడ లక్ష వెండి కాడ ఉడుచల్లారే ముద్రాచావి లక్ష వెండి కాడ ఉడుచలితే నాకు బుక్కడ అన్నం పెడుతుందమ్మా వెళ్ళిపోతాడు కాబట్టి అంజలవ్వా శుద్ధిగడ్డ పట్టుకొని ముద్రాసి లచ్చవ వాడకు ఏ విధంగా తంది కాబిటో
నీకొచ్చిన బాధలో ఒక ఆడపిల్లకు రావద్దు బిడ్డ.
కష్టమేంటి ఆనందరాజు అనుకున్నాడే. నా భార్య యవనదవరాంగా కలిసి వస్తే మన కొడుకు ఖాయం చేయవన్నది. ఈమె రాజుల బిడ్డ కదా, ఈ బిడ్డని నాతో తీసుకుని పోయి నా కొడుకు నీ పిల్ల పిల్లలు ఎత్తే ఉద్యోగులు అంటారు. పేదింటి పిల్లని తీసుకొని ఆనందరాజు ఇంటి కొడలు వేసుకున్నాడు అయ్యా అన్న పేరు నాకు ఈ లోకంలో దక్కు. బిడ్డ నిన్ను ఎవలు బిడ్డ, నేను ఒక మాట అడుగుతా. ఏ మాట నానా? నా ఊరు అమరావతిపురం. అవును. నా పేరు ఆనందరాజు, నా భార్య ఆదరిస్తుంది. నా గర్భానగర ఇల్లు నాకు కమల పిల్లలమ్మ. నా కొడుకు పేరు వగ్గినేశ్వరాజు. నా బిడ్డ పేరు మారాలి దేవి. బిడ్డకు పెళ్లి కాయమాకులైంది. నా కొడుకు పెళ్లిగానే 16 ఏళ్ళ పడ్డ వరుసమ్మ. బిడ్డ ఈ మందిర్లో పోయి రోజు ఒకరింటికాడ ఉడిసల్లే బదులు నా ఇమ్మడి నువ్వు వస్తే నా కొడుకు నీకు పెళ్లి ఎదిగిన అడవిలో ఊరి మీద ఉండకూడదు. అవ్వయ్య లేని అన్నద బిడ్డను అన్నావు, ఆత్మకల్ల బంధువులు లేని బిడ్డను అన్నావు. బిడ్డ నా బిడ్డ ఉమ్మరా అని ఎక్కువ రాలేదు, నువ్వు నాకు తక్కువ రాలేదమ్మా. మందిర్లో పొంటి ఉడుసల్లే బదులు నా ఇమ్మడి వస్తే నా కొడుకు నీకు పెళ్లి చేసి నిన్ను తులభారం మీద కూర్చుండబిడ. నా కొడుకు నువ్వు పెళ్లి చేసుకుంటే బిడ్డ అంజలి ఆయన అన్నావు తింటావమ్మా. నువ్వు ఆయన వస్త్రం కడతావు బిడ్డో. బిడ్డోలే నిన్ను చూస్తాను. నేను అన్న మాట తప్ప వద్ద మాట బిడ్డ అంజలి. నా బిడ్డకు పెళ్లి చేసిన బిమ్మట నా బిడ్డ ఉమ్మరాలి దేవి. అత్తగారింటి పోతుంది బిడ్డో. నువ్వు నా ఇంట ఉంటే నా ఇంత ఉంటే బిడ్డ మన నిన్న పోటీ ఉడుతల్లే బిడ్డను మా మామ తీసుకొచ్చిండు. నాకు తులభార మీద గుర్తుండవచ్చిందని పొద్దుగాలలోది మా కడుపు మనిషి మనాన్ని నీళ్ళు వేసి సేదిగిస్తావమ్మ. అయ్యా నా బిడ్డ బయలువని నీ చేతులు పెడతారా. అవ్వలేని బిడ్డను నేను అన్నాలు లేని దాన్ని తమ్ముళ్ళు లేని దాన్ను తల్లికి తమ్ములు లేరు మీన మామాలన్నా లేరు వెనుక పెద్దవాళ్ళు లేకపోయినా ఎవరుండి ఎప్పటికీ నాకు పెళ్లి చేస్తారు నాయన నొట్టి మీద చంద్రయ్యా నాకు దిక్కు లేరు నాయన అడవిలో పోతే బిడ్డ పండి కొనుక్కు పలు కొనుక్కు అని నాకు ఎప్పటికీ నా కొంగులు పోతే కడుతుందా నాకు నాయనుండే పెడిగే కొంగులు పోతే కడుతుందా నుండి వెళ్ళి చెల్లె రాయపడి కొంగుల కొత్త కడతాడా. అయ్యా కొంగులు నా కొత్త కట్ట నాకు దిక్కు లేరు నానా ఏ దిక్కు లేనిదండి. అయ్యా సంబరంగా చదువుకుంటూ నా కొడుకు పిల్లి ఎంత తులవారం కుదునంటాను. అయ్యా ఇప్పుడున్న కాప్రేమ ఎప్పటికీ ఉండవదు. ఈ పోరు పాడబడా ఉంటే మనం ఏడలేదు కానీ ఏడల్లో నిన్న పెడతారు నాయనా.
తులవారం మీద గుర్తున్న విడతానంటే నాకు అవయ్య బలగం లేరు, నన్ను ఊరళ్ళందరూ దాదిలు నా బతుకును బతుకనీయం అంటాను. తల్లి పొకటైనా తలరున్నైనా ఆడుల్ల మరో ఆడుళ్ళకి ఏర్పాటు. నువ్వు అన్న బిడ్డకు నచ్చ చెప్పి నా సీతలు పెడితే నా బిడ్డ ఏమో ఎక్కువ రాలే, ఈ బిడ్డ నాకు తక్కువ రాలే. అందులో ఒట్టి నా కన్న బిడ్డ లెక్క చూసుకుంటాను. ఎదిగిన బిడ్డ ఇంటి మీద ఉంటే బాధపండి ఓదేదని బాధమస్త భరించలేమమ్మా. బిడ్డ దగ్గర ఏలింది ముద్రాసి రాజ్యమ్మ. అంజలి దేవి లచ్చవా అతను అన్నట్టుగా ఆనందరాజు అన్నట్టు కులం మా సముద్రం అన్నారు. కులం బిడ్డ కులాన్ని ముట్టలేము, కూర వండుకొని తినేది కాదు. నీకు అవ్వ ఉండేపటికి అవ్వ పెళ్లి చేస్తుందా? నాయన ఉండేపటికి అవ్వలేని బిడ్డను మీ నాయన పెళ్లి చేస్తారా? నువ్వు ఎదుక్కు లేని దానివి. ఎన్నలాని మంది వెళ్ళపండి ఉడిసలతో బిడ్డ రెక్కడిని రెండు రోజులు డొక్కరు ఎడుతుంది. రెక్కడి నాడు ఏ తల్లి పాప అని ఏ తండ్రి పాప అన్నాడు. బిడ్డ ఇంత తోడుపాటు పోతే వాళ్ళ కొడుకు నీకు పెళ్లి చేస్తే ఆయన అన్నం తింటావు, ఆయన పంట కడతావు, నువ్వేమనంగా బతవే.
మళ్ళెందుకు ఆయన అమ్మ పోదాం రా బిడ్డ అంజలి దేవి అయ్యా బిడ్డ
భర్త కాని నన్ను కన్నది ఒక తల్లి కాని సాగిన వాళ్ళు ఎందరు అవ్వలు ఊరా ఊరు అందరు అవ్వలు చూసి ఇంత బలగానిగా చూస్తానో లేదు పుట్టిన ఊరికి మళ్ళీ ఇక నేను అత్తనో రాను సత్యన అక్కడికి పోతా బతుకుంటే మళ్ళీ నల్లగా నత్త ఏ బిడ్డైనా అమ్మగారింటి కాని చెత్తగారింటి పోంగా కనుకున్న కన్న తల్లి ఉంటే కొంగలో కొత్త గడ్డి బిడ్డ పండే కొనుక్కో ఫలమే కొనుక్కో కొంగల కొత్త గంటకపోయలేని పిల్ల నేనాయినా గమ్ముతరాసి లక్ష్యమతోని ఒక్క మాట ఆఖరి మాట చెప్పుకొని అత్తను ఆయన బిడ్డ నేను కాదంట నాన్నమ్మ ఆఖరి మాట చివరి మాట ఏ మాట చెప్పుకోండి అప్పో బిడ్డ అంజలి దేవి అయ్యా చూడండి పెట్టింది బిడ్డ అంజలి దేవి పో బిడ్డ అయ్యో పోతాన లక్ష్యమంటే పొమ్మన్ను గాని ముదరాజు తల్లు పండ్ల కంపరిన్న పండ్లు కట్టుకొని పళ్ళ పండు పోతంటే పండ్ల పళ్ళ నమ్ముతారు పండు కొనుక్కుందా అంటే కొంగుల ఒక్క పావరం లేదు అదే కొంగుల కొత్త కట్టి బిడ్డ పండే కొనుక్కో పొలమే కొనుక్కోమని నావా నన్ను సాగదోరకపోనా నావా నీ కనుక పాడబడనే ఎలారని అయ్యే కాళ్ళు ముగ్గో కొంగుల కొత్త కట్టకపోనా బతుకొరందం చేసిపోతురా నాయవాళ్ళచ్చవ్వా నిన్ను ధనం అడుగుతలేదు దైవం అడుగుతలేదు అమ్మా అవయలేరు పిల్లలు మీ అందరి చేతుల్లో పెరిగిన మీరే నా కాపలు అవ్వా నిన్ను ఎక్కువ అడగలే ఒక్క 10 రూపాయలు ఉంటే కొంగుల పోతాంటే పోతాంటే ఆ 10 రూపాయలు పెట్టి నేను పండు కొనుక్కోరు తింటోడిసిపోతుంది కానీ ఆ 10 రూపాయలు పెట్టి అడవిల నల్లు గాజులంటే బహు పెరిగి గాజులు కొనుక్కుంటా గాజులు కొనుక్కుంటే ఆ గాజు గల్లు అన్న ఎవరిచ్చిన గాజులు ఎవరు పెట్టిన పైసలు ఎక్కడి గాజులు ముదరాజుల చవ గడుపు చల్లగుండా ముదరాజుల చవ్వకి గజలిద్దే ఈ గాజులు కొనుక్కున్నారా ఏదైనా
చేయకుంటే అయ్యో నా బిడ్డ పోతుందని పది కొత్తలు మాత్రం కొంగల కట్టు చేతులు అర్థం లేకుండా పక్కండి పోయాయి పది కొత్త బాధ కట్టు నీ కొంగల కట్టు ఆ చోట ఉండు అన్నది.